నమస్కారం, జనం టీవీ వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం జనం కోసం. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సుధా హేమేందర్గౌడ్ శుక్రవారం రోజు పదవి బాధ్యతలు స్వీకరించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డప్పుడోళ్ల మధ్య గుండ్లపల్లిలోని స్థానిక ఫంక్షన్ హాల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ, యాదగిరిగుట్టలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం ఆనందదాయకమని, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలలో మమేకమై పనిచేస్తున్న విధానాన్ని ప్రజలు స్వాగతిస్తూ, టీఆర్ఎస్ జెండాను యాదగిరిగుట్టలో ఎగురవేసి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నూతన పాలకవర్గం యాదగిరిగుట్ట పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారని, ప్రజలు కన్నువేలలా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సమస్యను వారి సమస్యగా భావించి అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా విధులు నిర్వహించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. మేడం ఒక్కసారి ఇచ్చుడు ఒక్కసారి. మనం అండదండగా ఉండి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకు మహేందర్రెడ్డి గారికి మరియు కేటీఆర్ గారికి నా శిరస్సు వంచి పాదార్థ వందనాలు చేసుకుంటున్నాను. నేను ఒక పేదవాణ్ణి, ఇలాంటి పేదవాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి మరీ ఈ చైర్మన్ పదవిని అవకాశం ఇచ్చినారు మన టీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే గొంగు సునీత మహేందర్రెడ్డి గారు అన్నలు. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్తున్నాను. యాదగిరిగుట్ట ప్రజలకు అందరికీ ఎప్పుడు చేదోడు వాదోడుగా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇక్కడ మన చైర్మన్ గారు ఉన్నారని ఎవరు మర్చిపోవద్దు. అందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఎల్లవేళలో మీకు గేటు తెరిచే ఉంటుంది, అందరు రావచ్చు, ఎలాంటి సమస్య ఉన్నా తొందరగా తెలియజేస్తానని తెలియజేస్తున్నాను. ఎన్నుకున్న మన పురపాలక సంఘం చైర్పర్సన్ గారు ఎరుకున్న సుభాష్ హేమందర్ గారు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు మరి ఎం కాటంరాజు యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న కౌన్సిలర్లందరికీ, ఆవుల మమత గారు, సురేందర్ గారు, అదేవిధంగా నాగరాజు గారు, మరి మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు నితిన్ నాయక్ గారు, మన యాదవత డిప్యూటీ గారు అనురాధ గారు, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఈరోజు మన కేసీఆర్ గారు రుణం తీసుకోవడానికి మరి కౌన్సిలర్లను గెలిపించడమే కాకుండా మీ వెంట మేమున్నామా కేసీఆర్ అని చెప్పినందుకు మీ అందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యాదగిరిగుట్ట పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మరి ప్రపంచ పటంలో నిలవబోతున్న ఈ దేవాలయమే కాదు ఈ పట్టణం కూడా తప్పకుండా ప్రపంచ పటంలో నిలిచే విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. మరి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు అందరూ కూడా యువకులే, వాళ్ళ యువతి యువకులందరికీ కూడా నా సహకారం ఉంటుంది. మరి తప్పకుండా నేను మొన్న ఎలక్షన్లో ఏదైతే మాట చెప్పానో మనకు వచ్చిన 20 కోట్లు కాదు ఇంకా కూడా మనకు 50 కోట్లు అవసరం ఉందని చెప్పి ఏదైతే మనం కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లామో తప్పకుండా మంత్రి గారు మనకు సహకరిస్తారు. మీరందరినీ కూడా మొన్న కలిసినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు,
మీకు ఏ సహకారమైనా మేము చేస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు తెలియజేశారు. కాబట్టి మరి మీ అందరి హయాంలో తప్పకుండా మన యారుమూట పట్టణాన్ని మంచి అభివృద్ధిలోకి నడిపించాలని కోరుతూ చైర్మన్ గారికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు యారుమూట పట్టణానికి చైర్మన్, కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఉన్న ఏ వార్డు అయినా బాధ్యత మీదే. ఆ వార్డులో మన కౌన్సిలర్ గెలవలేదనే ఆలోచన మనకు అవసరం లేదు. ప్రజలు మన వైపు ఉన్నారు. ప్రజల్లో కొంత అపోహలు ఉంటాయి. కొందరు ఎలక్షన్ టైంలో ఏవేవో అభియోగాలు మోపుతూ ఉంటారు, అనుమానాలు రేపుతూ ఉంటారు. దానివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ కావచ్చు. కాబట్టి కానీ ఈరోజు కేసీఆర్ గారు పాలన పట్ల అందరికీ కూడా ఒక మంచి విశ్వాసం నమ్మకం ఉంది. ఈరోజు మీ బాధ్యత ఏంటంటే ఏ వార్డులో ఉన్న ప్రజలైనా సరే వాళ్ళ కష్ట నష్టాలు తీర్చే విధంగా మనం పనిచేయాలి తప్ప ఆ వార్డులో ఓట్లు తక్కువ పడ్డాయి ఎక్కువ పడ్డాయి అనే మాట ఎప్పుడు కూడా మనం మాట్లాడద్దు. మన నోటికి ఆ మాట రావద్దు. ఎవరైనా మన వాళ్ళు యారుగుట్ట మున్సిపాలిటీలో ప్రజల బాధ్యత మనది అనే భావనతోనే మీరు పనిచేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన సహకారం అండగంటలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి మా వంటి సహకారం ఉంటుందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ మీద పూర్తి విశ్వాసం ఉంది. నిజంగా అంత యూత్ ఉన్నారు, మంచి పట్టుదలతో ఉన్నారు, కసిమీద ఉన్నారు. మాకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కసిమీద ఉన్నారు. మీ కసి తీరా పనిచేయండి. మీకు తప్పకుండా యారుగుట్ట పట్టణ ప్రజల ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. ప్రజల మధ్యలో ఉన్న నాయకుడికి తిరిగే ఉండదు. ఈరోజు ఒక 5 ఏళ్ల కాలం మీరు అనుకుంటున్నారు, 5 ఏళ్ళు కాదు మీరు ప్రజల మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.